నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేవు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించారు ఇందులో అధికార పార్టీ ఒకడుగు ముందే ఉంది అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి వచ్చి గెలుపు కోసం పోటీ పడుతోంది ఇక బీజేపీ అయితే సైలెంట్గా ప్రచారంలోకి దూసుకెళ్తోంది కూడా ఎన్నికల ప్రచారం కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన ముగియనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగవంతం పెంచాయి ఏం చేసినా ఈ ఏడు రోజుల్లోనే చేయాలి ఆ తర్వాత చేయడానికి ఏముండదని పార్టీల అధినేతలతో పాటు అభ్యర్థులు కూడా అనుకుంటున్నారు అందుకే చిన్న విరామం కూడా లేకుండా గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఇలాంటి పీక్ స్టేజ్ లో కూడా పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతోంది ఓ వైపు పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానిస్తూ వారిని కూడా ప్రచారంలోకి దింపుతున్నారు ముందుగానే ఆ నాయకులకు హామీలను ఇస్తూ తమ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు ఇలా కూడా గెలుపు కోసం ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి ఈ వారం రోజులే అభ్యర్థులకు కీలకం కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు ప్రచారం బరిలోకి అగ్ర నేతలను దింపుతున్నాయి ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఖరారైంది గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ నెల ఇరవై మూడుతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో వారు తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు చివరి మూడు రోజులు రాజకీయ పార్టీలన్నీ హైదరాబాద్ పైన దృష్టి పెట్టాయి బహిరంగ సభలు రోడ్ షోలు ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మూడు రోజుల పూర్తి స్థాయిలో పాల్గొనున్నారు ఇరవై ఐదున రాష్ట్రానికి రానున్న మోడీ ఇరవై ఏడు వరకు ఇక్కడే ఉంటూ సభలు ర్యాలీలో పాల్గొంటారు ఇరవై ఐదున కామారెడ్డి మహేశ్వరం ఇరవై ఆరున తుఫ్రాన్ నిర్మలలో బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు ఇరవై ఏడున మహబూబాబాద్ కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉండనుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలలో పాల్గొననున్నారు అదేవిధంగా ప్రచారంలో మరింత జోష్ పెంచేందుకు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ హిమంత్ బిశ్వశర్మ ప్రమోద్ సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై పైగా సభల్లో పాల్గొననున్నారు ప్రియాంక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలో పర్యటించే పది నియోజకవర్గాలను ఆ పార్టీ ఖరారు చేసింది ఇరవై నాలుగున పాలకుర్తి హుస్నాబాద్ ధర్మపురి సభల్లో ఇరవై ఐదున పాలేరు ఖమ్మం వైరా మధిర ఇరవై ఏడున మునుగోడు దేవరకొండ గద్వాల ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు రాహుల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి రాష్ట్రంలోనే ఉండనున్నారు కామారెడ్డి సభలో రాహుల్ ఇరవై ఆరున పాల్గొంటారు మూడు లేదా నాలుగు రోజుల సభలు ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ప్రచారం ముగించనున్నారు ఇందులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పొలెట్ బ్యూరో సభ్యులు బృందా కారట్ సుభాషిణి అలీ విజయ్ రాఘవన్ ఇతర ముఖ్య నేతలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై ఐదున హైదరాబాద్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఇరవై ఎనిమిదిన వరంగల్ గజ్వేల్ బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు జనసేన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై రెండు నుంచి సభల్లో పాల్గొంటారు వరంగల్ వెస్ట్ కొత్తగూడెం సూర్యాపేట దుబ్బాక తాండూరు సభల్లో పాల్గొననున్నారు అలాగే ఇరవై ఆరున కుక్కట్పల్లి నియోజకవర్గంలో అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు వారం రోజుల పాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది ముఖ్య నేతల ప్రచారానికి పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి పార్టీలపై అగ్రనేతల ప్రభావం ఏ విధంగా ఉంటుందో మరి చూడాలి